అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో మిరియాలను ఉపయోగించి తరచుగా మూత్రం వెళ్ళే సమస్యను ఎలా ఎదుర్కోవచ్చు అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ తరచుగా మూత్రానికి వెళ్ళాల్సి రావడం అనేటువంటి సమస్యని బహుమూత్రం అనేటువంటి పేరుతో ఆయుర్వేద వైద్య విధానంలో మన మహర్షులు చక్కగా స్పష్టీకరించి చక్కగా విపులంగా వివరించి చక్కటి చికిత్స విధానాల గురించి కూడా తెలియజేయడం జరిగింది. దీన్నే ఆధునికంగా ఆధునిక వైద్యంలో పాలీ యూరియా అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. మరి ఈ బహుమూత్రం లేదా పాలీ యూరియా లేదా ఎక్కువసార్లు మూత్రం రావడం అనేటువంటి సమస్య వయస్సు నిమిత్తం లేకుండా ఇంచుమించు అందరికీ వస్తూ ఉంటుంది. అంటే చిన్నపిల్లలకు వస్తూ ఉంటుంది, పెద్దలకు వస్తూ ఉంటుంది, స్త్రీ పురుషులు నిమిత్తం లేకుండా అందరికీ కూడా ఈ యొక్క సమస్య కలుగుతూ ఉంటుందన్నమాట. మరి దీనికి కారణాలు చాలా కారణాలు, అంటే శరీరంలో అంటే ముఖ్యంగా మూత్ర వ్యవస్థలో ఇన్ఫెక్షన్ ఉండడము, అదేవిధంగా మూత్రాశయ కండరాలు బలహీనంగా ఉండడము, అదేవిధంగా ప్రేవుల్లో నులిపురుగులు ముఖ్యంగా పిల్లల్లో నురుపురు లాంటి సమస్యలు ఉండడము, మానసిక ఒత్తిడి ఉండడము, ఇలా వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల ఈ బహుమూత్రం అనేటువంటి సమస్య కలుగుతూ ఉంటుంది. కొంతమందిలో ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం కూడా ఉండదు, కేవలము మూత్రాశయ కండరాలు బలహీనం కావడం వల్ల తరచుగా మూత్రం రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. కానీ ఎక్కువ శాతం మందిలో స్పష్టమైనటువంటి కారణం కూడా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఈ సమస్య వచ్చినప్పుడు వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కూడా ఉంటాయి. ఒక ఏదైనా ఒక పని చేసేటప్పుడు కానీ, ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు కానీ ఇలాంటప్పుడు చాలా ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా రాత్రిపూట మరి తరచుగా ఈ యొక్క మూత్రం రావడం వల్ల నిద్ర మెలకు వచ్చేసి నిద్రాభంగం కలిగి మళ్ళీ నిద్ర పట్టించుకోలేకపోవడం చేత ఆ ప్రభావం మళ్ళీ మరుస రోజు ఆ దేహం మీద మనసు మీద పడి వాళ్ళు దైనందిన జీవితంలో వాళ్ళు చేసేటువంటి పనిలో కూడా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది. మరి కొంతమంది మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో కూడా ఈ పాలీ యూరియా అనేటువంటి సమస్య బహుమూత్ర సమస్య ఉంటూ ఉంటుందన్నమాట. మరి ఈ సమస్య ఉన్నప్పుడు మిరియాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలంటే మిరియాలని దూరగా వేయించి చూర్ణం చేసి పెట్టుకొని ఒక 30 గ్రాములు తీసుకోండి. అలాగే శొంఠిని చూర్ణం చేసి శొంఠి చూర్ణం కూడా ఒక 30 గ్రాములు తీసుకోండి. అలాగే పటికె బెల్లం, ఈ పటిక బెల్లాన్ని ఖండ శర్కర, నవ్వుబోతు, మిశ్రి ఇలా వివిధ రకాలైనటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారనమాట. ఇది పటిక బెల్లం సంవత్సరం అంతా మనకి గడ్డల రూపంలో మార్కెట్లో దొరుకుతుంది, చూర్ణ రూపంలో కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఈ పటిక బెల్లాన్ని బెల్లం పొడిని కూడా ఒక 30 గ్రాములు తీసుకోండి. ఈ మూడు పదార్థాలు అన్నిటిని బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, అదేవిధంగా రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు పూటకి అంటే ఉదయం ఒకసారి రాత్రి ఒక్కసారి 1 నుంచి 2 గ్రాములు, చిన్న వయస్సు ఉండి సమస్య కొద్దిగా ఉంటే 1 గ్రాము సరిపోతుంది, వయస్సు ఎక్కువగా ఉండి సమస్య ఎక్కువగా ఉంటే అంటే పెద్ద వయస్సు ఉన్నటువంటి వాళ్ళు సమస్య ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు దీన్ని 2 గ్రాముల వరకు కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా ఉదయం ఒక్కసారి రాత్రి ఒకసారి పూటకి 1 నుంచి 2 గ్రాముల వరకు ఔషధాన్ని తీసుకొని అందులో తగినంత స్వచ్ఛమైనటువంటి నెయ్యి కలిపేసేయాలి. నెయ్యి కలిపేసి చప్పరించి మింగేసేయాలి. ఇంతే. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మూత్రాశయ కండరాలు దృఢపడి బలోపేతమై స్ట్రాంగ్గా తయారై మరి ఆ యొక్క మూత్రం తరచుగా మూత్ర సమస్య తగ్గిపోతుంది. అంతేకాకుండా నేను ఇంతకుముందు చెప్పినటువంటి కారణాలు కూడా అంటే ఇన్ఫెక్షన్ ఉండడం కానీ, ప్రేవుల్లో నులిపురుగు ఉండడం కానీ, అదేవిధంగా మరి ఇతర సమస్యలు ఏమైనా ఉన్నప్పటికీ కూడా ఈ నేను చెప్పినటువంటి ఔషధాలు చక్కబెడతాయి అన్నమాట. అంటే మిరియాలు, శొంఠి. మరి ఇందులో పటికబెల్లం చూర్ణం కలిపాం కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు పటికబెల్లం చూర్ణం మినహాయించి మిగతా 2 పదార్థాలతోనే కలిపి తయారు చేసుకోవాలి. అంటే మిరియాల పొడి, శొంఠి కలిపి తయారు చేసుకుంటే సరిపోతుంది. అంతేకాకుండా షుగర్ వ్యాధిగ్రస్తులు నెయ్యి కాకుండా ఈ యొక్క చూర్ణాన్ని 50 మిల్లీలీటర్ల నీళ్ళలో కలిపి వాడితే సరిపోతుంది. చూసారు కదా ఎటువంటి చక్కనైనటువంటి ఔషధాన్ని ప్రకృతి ఎక్కువగా మూత్రం విసర్జించేటువంటి సమస్యకి మిరియాలు, శొంఠి, పటికబెల్లం కలిపి తయారు చేసుకున్న చూర్ణం ద్వారా పరిష్కారం చూపించిందో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.